భూసేకరణ చట్టంలో సవరణల బిల్లుపై చర్చ సందర్భంగా శాసనసభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పార్టీ చేసిన వ్యాఖ్యల పట్ల సిపిఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో మీడియాతో మాట్లాడుతూ ఆయన కేసీఆర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ చాలా అసభ్యకరంగా వ్యంగ్యంగా తమ పార్టీని గుండుసుది పార్టీ అనడంతో పాటు పలు వ్యాఖ్యలు చేశారని సున్నం రాజయ్య అన్నారు. శాసనసభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా ప్రజల తరపున పోరాడే పార్టీ అని ఆయన అన్నారు. ప్రజలతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకునే పార్టీ అని చెప్పారు. కేసీఆర్ అటువంటి వ్యాఖ్యలు చేసి ప్రజాస్వామ్య విలువల్ని అపహాస్యం చేశారని రాజయ్య అన్నారు. ఈ విషయంపై తాము స్పీకర్కి లేఖ ఇచ్చామని చెప్పారు. నిన్న భూసేకరణ చట్టం సవరణలపై చర్చ సందర్భంగా తాము చేసిన సూచనలను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన అన్నారు. నిర్వాసిత ప్రాంతాల్లో ప్రభుత్వం సర్వే చేపట్టి రైతుల కష్టాలను తీర్చాలని ఆయన డిమాండ్ చేశారు.